భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది దక్షిణాఫ్రికాపై భారత ప్లేయర్లు పేలవమైన ఆట తీరును ప్రదర్శించారు అటు బ్యాటింగ్ లో ఇటు ఫీల్డింగ్ లో తేలిపోవడంతో టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంది ఒక సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా వారంతా చేతులు మరి ముఖ్యంగా దారుణంగా ఫీల్డింగ్ లో మంచి అనుభవం ఉన్న సీనియర్ల తప్పిదాల కారణంగా మ్యాచ్ ని చేజార్చుకున్నారు ఇది ఇలా ఉంటే మ్యాచ్ ఓడిపోయినా బాధలో ఉన్న టీమిండియాకు ఓ చేదు వార్త దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ దినేష్ కార్తిక్ గాయపడ్డాడు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పి రావడంతో కార్తిక్ మైదానాన్ని వేడాల్సి వచ్చింది దినేష్ కార్తిక్ గాయపడిన తర్వాత రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేశాడు రిషబ్ పంత్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ కాలంలో మైదానంలోకి వచ్చాడు ఇక తర్వాత మ్యాచ్ కి దినేష్ కార్తిక్ ఫిట్ గా లేకుంటే రిషబ్ పంత్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉండే అవకాశం ఉంది అయితే ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో దినేష్ కార్తిక్ ఇంకా తనదైన ముద్ర వేయలేదు ఇప్పటి వరకు ఆడిన మూడు ఇన్నింగ్స్ లో మూడు పాయింట్ యాభై సగటుతో ఏడు పరుగులు మాత్రమే చేశాడు దక్షిణాఫ్రికాపై దినేష్ కార్తిక్ పదిహేను పంతులు ఎదుర్కొని కేవలం నలభై స్ట్రైక్ రేట్తో ఆరు పరుగులు మాత్రమే చేశాడు